ఆడపిల్లనమ్మ అంటూ దిగులు చెందకు. ఆడపులిలా ఈ లోకానికి నీవెంటో చాటి చెప్పు. మహిళా లోకానికి, జనసేన వీర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ సిద్ధు జనసేన యువ నాయకుడు కావలి. కావలిపట్టణం ఏరియా వైద్యశాలలో పవనన్న పేదల అన్నం పండి అన్నదానం ఎన్ని ఆటంకాలు ఎదురైనా కొనసాగిస్తామని జనసేన కావలి యువ నాయకుడు సిద్ధు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 237వ రోజుగా అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా పేదలకు రుచికరమైన భోజనం వడ్డించారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యకుడు ఎస్ మల్లి మాట్లాడుతూ, సిద్ధు చేపడుతున్న అన్నదానం ఎంతో అభినందనీయమన్నారు. ఒక్కరోజు భోజనం పెట్టేందుకు చాలా ఆలోచన చేస్తామని, ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అయినా సిద్ధు ఒక్కరోజు కూడా ఆగకుండా పేదల ఆకలి తీర్చడం చాలా హర్షణీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కావలి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా శుభదినము. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయంగా మహిళలు ఎంతో మంది శ్రామిక జీవులు, తమ బడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, దళితులు, గిరిజనులు, బడుగు వర్గాలు ఈ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి ఎంతో కష్టపడుతుంటే, తాము వాళ్ళు ఒక భోజనాన్ని నలుగురు తింటుంటే మా సిద్ధు చూసి ఎంతో చెల్లించిపోయాడు. అది వర్షాకాలంలో ఒక్క భోజనం నలుగురు తిని అంత ముద్ద పెట్టుకుంటున్నప్పుడు చూసి చెల్లించిపోవడం అనేది చాలా మంచిది హృదయము. ఇప్పుడు ఎంతోమంది పోలీసులు ఉంటారు టౌన్లో, పట్టణాల్లో, కానీ ఒక్క ముద్ద ఒక్క పెట్టి పరిస్థితి లేదు. ఎప్పటికో కూడా సహాయం చేసేలేదు. ఎన్నికలు వస్తే 500 ముఖాన్ని పడతాము, తర్వాత మీకు ఒక క్వార్టర్ ఇస్తాము, తర్వాత ఎన్నికలు వేసిన తర్వాత మీ కంటి కనిపించము. ఆ దృక్పథమే ఈ నాయకుల్లో ఉంది తప్ప, కడుపు పేదవాడికి, ఒక మహిళకి, ఒక దుర్భరమైన పరిస్థితుల్లో బడుగుల వర్గాలైన యానాదులు పాము వాళ్ళందరూ కూడా ఏంటి డబ్బు లేని వాళ్ళు ఈ ప్రజావాయిశాలకి సర్కారు దవానా కానికి వచ్చి ఎంత కష్టపడిపోతుంటారో. ఒక ఆపరేషన్ చేసి చూడటానికి వచ్చిన వాళ్ళు 6 మంది 7 మంది భోజనం లేక కుమిలిపోతుంటే గేటు కట్ట చూసి చెల్లించిపోయిన సిద్ధుకి మేమంత కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ బడుగు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కావలపట్నంలో పవనన్న అన్నం బండి ద్వారా 230 రోజు పేదలందరూ కూడా భోజనం అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం 230 రోజుల నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. కావలి పట్టణంలో ఎంతోమంది పేదలు ఆకలితో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మేము గమనించి, ఈ పేదలందరూ ఆకలి తీర్చాలని ఒక ఆలోచనతో పవనన్న అన్నం బండి కార్యక్రమం ప్రారంభించాం. ఈరోజు 230 రోజులు చేరుకుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం కూడా ఈరోజు మహిళా దినోత్సవం, జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేదలందరూ కూడా భోజనం అందించాము. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించి ఇంకా ఎక్కువ మంది పేదలకు భోజనం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలశ మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9089736999, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.